నమస్తే అండి. మీ పేరండి? ధరావత్ సక్రు. ధరావత్ సక్రు గారు. ఇదే ఊరండి? వెంకటాపురం. వెంకటాపురం మధుర మండలం. మధుర మండలం ఖమ్మం జిల్లా. మీరు వేసిన రకం పేరు ఏందండి? బంజారా అండి. బంజారా 856. ఓకే, ఒకసారి తోట చూపించండి. మండలం చూపి చూపి. మీకు ఇష్టం వచ్చిన చెట్టు చూపించండి. ఏ చెట్టు అయినా చూసే పని లేదండి. అన్ని చెట్లు అంతే కాసింది. బ్రహ్మాండ కాపు కాసింది. ఇది ఈ చెట్టు చూపించు. ఇది పై మండ. కింద మండ కూడా మామూలు లేదు. ఇది కూడా ఓకే. ఇది అన్ని చెట్లు అంతే ఉందిలే. చుట్టూ చుట్టూ చూసే పండు కష్టపడ్డాను. అది కూడా చెప్పండి సక్కు గారు. ఇది మొత్తం ఎంత వేశారండి? ఇది ఒక 3-3.5 ఉంటుందండి. 3.5 ఎకరాలు వేశారు. విత్తనాలు ఎక్కడ తెచ్చుకున్నారండి? కొత్తగూడ నుంచి తెచ్చుకున్నాను. కొత్తగూడెం అంటే అసలు ఎవరికి విత్తనాలు దొరకలేదు కదా, మీరు ఎట్లా సంపాదించారు? చాలా రిస్క్ పడ్డం అండి. విత్తనం దీన్ని కంపల్సరీ వేసుకోవాలనే ఉద్దేశంతో 1-4 సార్లు దిగి షాప్కి వెళ్ళి ఇబ్బంది పడి తెచ్చుకున్నాండి. సరే, అంత కష్టపడి తెచ్చుకొని వేసుకోవటం వల్ల మీకు ఎలా అనిపించింది? అసలు చాలా ఉపయోగం ఉందండి. అన్ని వెరైటీల కంటే మంచి కాయాలండి. చాలా బాగుండి. కా మంచి సెట్ అవుతుంది. అసలు తిరుగులేదండి ఈ వెరైటీకి. ఇప్పుడు ఈ అన్ని తేజాల మీద ఇంకా ఎన్ని రకాలు వేశారు? వేసినాం, జిన్ని వేసినాం. 26 జిన్ని 26 వేసినాం. బంజారు వేసినాం. తేజాలో తర్వాత 4-9 ప్రజ్వాల్ సీడ్స్ వేసినాం. తర్వాత పుష్ప కూడా 1 ఎకరం పెట్టినాం. మిగతా వెరైటీలు పెట్టుకుంటే అన్ని వెరైటీల మీద చాలా బాగుంది. ఇది దానికి దీనికి మీకు తేడా ఏమనిపించింది? ఇది ఇంట్లో తొందరగా కాపాయి కాయలు, కుచ్చు కాపు, విపరీతమైన కాయలు. అవి పెరుగుతున్నాయి కానీ కాపు అది దూరం గణపులు, దూరం కాపులు. ఇది చాలా బాగుంది కాపు విషయంలో. దగ్గర దగ్గర గణపులు ఉండి మంచి కాపు అవుతుంది. పోత వచ్చే పోత పోత వచ్చినట్టు కాపు అయిపోతుంది. పోత కూడా డ్రాప్ కావట్లేదు. చాలా బాగుంది. తొందర కాయబట్టడం వల్ల ఉపయోగం ఉందంటారా? ఎందుకు ఉపయోగం లేదండి? తొందర కాపు కావటం వల్ల కావాల్సిన తొందర కాపే కదా మనకి. ఇప్పుడు ఉన్న పరిస్థితి గ్రోతింగ్ ఉంటుంది, కలర్ ఉంటుంది. అసలు మనం అన్ని వెరైటీలు కంటే ఇది కలర్ ఏ రోజు చేంజ్ కావట్లేదు. బలం పెట్టినా పెట్టకపోయినా కలర్ నీట్గా ఉంటుంది. ఆకు బాగుంటుంది. దోమ మూడత తక్కువ. చాలా బాగుంది. మిగిలిన తేజాలతో పోల్చుకుంటే చాలా బాగుంది. చాలా బెటర్. 100% బెటర్ అండి. ఇప్పుడు ఆ తోటలు చూసి వస్తారు మళ్ళీ తోట. ఆ తోట చూసి వచ్చాక ఈ తోటలో నుంచి ఇంటికి పోబుద్ది కావట్లేదు. అవి బెటర్గా ఉన్నాయి. అయినా కానీ దానికి దీనికి చూస్తూ ఉంటే అవి చూస్తుంటే అవి మంచిగా కాసింది. దాని మీద 100 రెట్లు బెటర్ ఇది. ఇక్కడ నుంచి వచ్చా ఈ తోటలో వచ్చా ఇంటికి పోబుద్ది బాగాదు. ఏదో కాసి ఉందో ఇంకా చూద్దాం అన్న ఫీలింగ్ ఉంది. ఓకే, ఇప్పుడు పడ్డకాయ మట్టికి ఎంత కావచ్చు అని అంచనా అండి మీది? నాకైతే 20 క్వింటాలు తగ్గదని ఉందండి కాబోయ్కి. అంటే నల్లి రాకముందే ఇది వచ్చేసి డిసెంబర్ 7వ తారీఖు. అవును, డిసెంబర్ 7. ఇప్పుడు తుఫాను ప్రభావం చాలా చెట్లన్నీ కింద పడిపోయినాయి. ఇప్పుడు వాటికి పోల్చుకుంటే దీనికి మీకు ఎట్లా అనిపించింది? తుఫాను వచ్చి పడ్డా కానీ చెట్టు నిండా కాయ ఉంది కదా, ఇంత బరువు ఉంది చెట్టుకి. 5-6 కిలోల పచ్చికాయ, ఇదంతా బరువు ఉంది. ఆ బరువు ఉన్నా గానీ మీకు చెట్టు ఎట్ట అనిపించింది? ఇది ఎత్తు తక్కువలో ఉంది, మంచి రౌండ్ షేప్ లో కాచింది కాబట్టి అంత అవి పడ్డట్టు ఇంత పడలేదండి. అది బారు ఎత్తు పోయి కింద వాళ్ళ తలకాయలు ఉంచుకున్నాయి. ఇదేమో ఏదో ఒరిగినలే గానీ చెట్టు మలేలా. ఇది ఇది వర్షం వచ్చినా గాలి వచ్చినా గానీ అంత వాటి అంత నష్టం జరగల. ఇది కొద్దిగా వాళ్ళని అయ్యో కింద పూర్తి భూమి కానుకున్నాయి. బాగా హైట్ పెరగటం. ఇది కొంచెం తక్కువలో కాపు వస్తుంది. కుచ్చు కాపు అంటే ఇది ఏంటంటే కింద నుంచే కాపాడుకుంటుంది. తర్వాత స్టెప్ అంటే స్టెప్, 3 స్టెప్లు 4 స్టెప్లు వస్తాయి. ఇప్పుడు ఈ చెట్టు చూసుకున్నట్టయితే కింద కాయలు పడ్డాయి, కింద కాయలు పడ్డాయి, మళ్ళీ పైన మళ్ళీ ఇంకొక కొమ్మ వచ్చింది, మళ్ళీ ఇంకొక కొమ్మ వచ్చింది. ఇట్లా చాలా దగ్గర దగ్గర కాపు, దగ్గర దగ్గర కాపు. ఇంచు దూరమే, ఇంచు దూరమే. ప్రతి ఒక్క పోత కాయ అవుతుందండి. పోత డ్రాప్ కావడానికి ఛాన్స్ లేదు. చాలా దగ్గర దగ్గర కాపు, చాలా చిక్కడ కాపు. అసలు పోత బరాబర్ కాయ పోతుంది.
ఓకే సక్రు గారు, ఇప్పుడు మీరు రైతు సోదరులకు చెప్పాలంటే ఇది రికమెండ్ చేయొచ్చా? అసలు 100% అసలు చెప్పడం కాదండి, తోట చూసే వాళ్ళు ఇక నిద్రలు పోకుండా తెచ్చుకుంటారు. అసలు చూసిన వాళ్ళు దీన్ని రికమెండేషన్ చెప్పాల్సిన అవసరం. తోట చూసిన ప్రతి ఒక్కరు ఇది ఎక్కడ దొరికింది అని చెప్పేసి ఇక ఎప్పుడు వేయాలనే ఆతృతో ఉంటుంది అతను. మీ ఫోన్ నెంబర్ ఏమైనా చెప్పగలుగుతారా? చెప్పండి. 99994915650250 అయితే ఫోన్ నెంబర్ ఇచ్చినామని ప్రతి ఒక్కరు ఫోన్ చేయడం కాదు, మీకైతే చెట్లన్నీ చూపించాం, ఎట్లుంది ఏందనేది చూపించాం. అందరు ఫోన్ నెంబర్ కావాలి ఫోన్ నెంబర్ కావాలని అడుగుతున్నారని సరే చెప్పాం, కానీ మళ్ళీ ఫోన్ చేసి బాగా ఇబ్బంది పెట్టే ప్రయత్నమే చేయొద్దు. చెట్టుకైతే చూడండి, కాయలు మాత్రం నెంబర్ వన్ ఉన్నాయి. అంటే మీకు దాదాపుగా ఇప్పుడు ఒక 20 ఫీల్డ్ చూపించాము, 20 ఫీల్డ్ కూడా మీకు కాయలు నెంబర్ వన్ కాయలు పడ్డాయి. నేను వ్యవసాయం చేసిన కాడ నుంచి 25 సంవత్సరాల అనుభవం, ఇలాంటి వెరైటీ నేను చూడలేదు. చూడలేదండి, ఎన్నో వెరైటీ చూసినా ఈ వెరైటీ చూడలేదు. ఓకే, ఇంకా కొన్ని కొన్ని చెట్లు చూపించే ప్రయత్నం చేస్తామండి. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. కానీ దీనికి చూసి వాళ్ళు వదిలిపెట్టండి, వేసిందా వాడు నిద్రపోరు.